ముఖ్యంగా బహుశా రాజకీయ నాయకులు సరే మనసులో ఏం కోరుకుంటారో కానీ బహిరంగంగా ప్రకటన చేసి దేవుణ్ణి వేడుకొని ఫలానా పార్టీని ఓడించమని చెప్పినటువంటి వ్యక్తి ఒక మోత్పల్లి నరసింహులేని సందర్భంగా తెలియజేస్తారు. గత సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి ఘోరాలు, చంద్రబాబు నాయుడు గారి మోసాలు, చంద్రబాబు నాయుడు గారి యొక్క అవినీతి, చంద్రబాబు నాయుడు గారి యొక్క నమ్మక ద్రోహం, చంద్రబాబు నాయుడు యొక్క ప్రజాద్రోహం అనేటువంటి వ్యక్తిని ఓడించాలని, ఇటువంటి వ్యక్తి ఉండటం వల్ల సమాజానికి చాలా కష్టాలు వస్తాయని చెప్పేసి, ఇటువంటి వ్యక్తి వల్ల ఎవరికి లాభం ఉండదని చెప్పేసి నేను సుమారుగా 3500 మెట్లెక్కి మెట్టు మెట్టుకి చంద్రబాబు నాయుడు గారిని ఓడించి ఈ ప్రజలను కాపాడమని వేడుకొండల వారిని వేడుకున్నటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నాకు షుగరు, నాకు మోకాళ్ళ నొప్పులు, నాకు ఆరోగ్యం బాగలేదు. ఒక దళితుడిగా 30 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేను అతని దుర్మార్గాలని, పేదవాడిని మేమేం చేయలేము కానీ దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా ఇది జరిగి తీరాలని కోరుకున్నటువంటి వ్యక్తిని ఎన్టీ రామారావు గారు మనోవాంఛ. ఎన్టీ రామారావు గారు చనిపోయేటప్పుడు ఈ దుర్మార్గుడు ఏ రకంగా కూడా సమాజానికి మేలు జరగదీతన వల్ల ఇతడు రాజకీయాల్లో ఉంటే ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం వస్తుందని చెప్పినటువంటి ఆ మహానుభావుడి యొక్క మనోవాంఛ, అతను ఓడిపోవాలి రాజకీయాల్లో ఉండకూడదని ఆ మహానుభావుడి యొక్క మనోవాంఛ నెరవేర్చాలని నేను 3500 మెట్లెక్కినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆనాడు దేవుణ్ణి కోరుకున్నది ఒకటే, ఎన్టీ రామారావు గారి మనోవాంఛని నెరవేర్చండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ. పాలిటిక్స్, హెల్త్ టిప్స్, గాసిప్స్ ఇవన్నీ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ.